కట్టడికి అధికారులతో పాటు గ్రామ పెద్దలు నడుం బిగించారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కురుకోటి గ్రామం పంచాయతీలో అక్రమంగా నాటుసారా తయారు చేసే వారిపై 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు తీర్మానించారు. సర్పంచ్ వంతల ఎందమ్మ, భర్త అప్పారావు, ఉప సర్పంచ్ సాంబమూర్తి గ్రామ పెద్దలతో సంయుక్తంగా నాటుసారా కట్టడికి నడుం బిగించారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే ఎక్సైజ్ అధికారులకు అప్పగిస్తామని సర్పంచ్ చెప్పారు. అదే వ్యక్తి రెండోసారి నాటుసారా అమ్మినట్లయితే 100,000 రూపాయలు జరిమానా వేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగిస్తామని అన్నారు. నాటుసారా అమ్మకాలు కట్టడి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నాటుసారా రహిత గ్రామంగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. सरपंच गई मरी कुरकुटी ग्राम सारने लेकिन मेमू बाध्यता दाने चूस्त मुंबी चूस्त ग्राम मरी अनेक कुटाल भर्त भार्य लीडर भार्य बिडल चला प्रॉब्लम उ मरी ये विधा उड़ा चला बाध कल अंदर बटे నేను మా పంచాయతీ దరుకున ఇక్కడ ఒక తీర్మానం తీసుకున్నాను. ఫస్ట్ ఫల తీర్మానం తీసుకున్న దానికి ఫస్ట్ ఎవరు దొరుకుతారో వాళ్ళకి 50,000 కట్టిస్తాము. రెండో దఫ దొరికితే 100,000 రూపాయలు కట్టిస్తామని పంచాయతీ తీర్మానం తీసుకున్నాం. మా పంచాయతీ తీర్మానానికి ఈ సారా పెరిగేవారు వారు మా మీద ధిక్కరిస్తున్నారు. మరి మేము ప్రెసిడెంట్గా ఉండి వారికి ఒక నాయకులుగా ఉండి బుద్ధి చెప్పవలసితే మేము చెప్తే వాటి అటు నుండి తిరిగి మాకు వాళ్ళు బుద్ధి చెప్తున్నారు. వాళ్ళకి అందుని బట్టి ఈరోజు మా పంచాయతీలో మాకంటూ మా సోదరులు చినేతులు మా సోదరులు అందరూ కలిసి ఈరోజు 100 లీటర్ల చారా ఈ కురుకుట్టు పంచాయతీలో పట్టుకున్నాం. ఇదివరకు ఎక్స్చేంజ్ చీయ గారికి కూడా చెప్పాము, ఇదివరకు ఎస్ఐ గారికి కూడా చెప్పాము. మరి మీకు ఇప్పుడు మా విలేక సోదరి మిత్రులకు కూడా మేము మీకు ఫోన్ చేయడం అయింది. మీరందరూ కూడా వచ్చి మాకు స్పందించినందుకు మా సారాను ఇక నుండి కొత్తగా ఎన్నికైనటువంటి వంతల ఎండమ్మ గారు తన ఎన్నికైనటువంటి కొద్ది రోజుల్లో గ్రామ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని గ్రామంలో కురుకుట్టు గ్రామ శాంతి భద్రత దృష్ట్యా అలాగే కుటుంబాల కలహాలు భార్యాభర్తలు ఈ సారా నాటుసారం రోడ్డు పట్టడం దృష్ట్యా ఏ విధంగానైనా ఈ నాటుసారాన్ని అరికట్టి గ్రామ పంచాయతీకి ఒక మేలు చేద్దామని ఒక మంచి దృక్పథంతో ముందడుగుతూ గ్రామ ప్రజలందరినీ కూడా పెద్దలందరినీ కూడా సమావేశపరిచి గ్రామంలో శాంతి భద్రత దృష్ట్యా ఏమీ బాగోలేదు, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి తాగేసి వచ్చి భార్యను కొట్టడం వల్ల ఆ యొక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయిన దృష్ట్యా అంతమంది కూడా సమావేశం ఏర్పాటు చేసి సారా సంపూర్ణంగా నిషేధించబడినని ఏకగ్రీవంగా తీర్మానించి ఎవరైనా సారాలో దొరికినట్లయితే వాళ్ళకి 50,000 రూపాయలు పంచాయతీ జరిమానా వేస్తుంది. అలాగే 50,000 కాకుండా వారిని సంబంధిత పోలీస్ స్టేషన్ గాని ఎక్సైజ్ ఆఫీస్ గాని హ్యాండ్ఓవర్ చేస్తామని కూడా ఆ యొక్క తీర్మానంలో రాయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా 3 జిల్లాలకు నాటుసారా అడ్డగా మారింది. ఎంతమంది ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసినా విన్నపించినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. నా పేరు సిహెచ్ బాలనరసింహ, సాలూరు సబ్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ కురుకుట్టి సాలూరు మండలంలో ఉన్నటువంటి కురుకుట్టి గ్రామంలో నాటుసారా సంబంధిత వ్యవహారాలు ఉన్న దృష్ట్యా గతంలో ఒక 15 నుంచి 16 మందిని గుర్తించడం జరిగింది. ఎవరైతే నాటుసారా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ సంబంధిత కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని గుర్తించాము 16 మంది. వీళ్ళందరినీ కూడా సాలూరు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి వద్ద బైండ్ అవుట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలము ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇటీవల కాలంలోనే ఈ నాటుసారా అమ్మకాలు జరుగుతున్నాయని గ్రామ పెద్దలను సంప్రదించడం జరిగింది. సో గ్రామ పెద్దలకు నేనేం చెప్పానంటే డిపార్ట్మెంట్ పరంగా మేము చేయాల్సింది చేస్తాము, మీ గ్రామస్తులు కూడా దీనికి కొంత నిఘా పెట్టి సమాచారం అందించాలి, దీనికి ఒక తీర్మానం కూడా చేస్తే బాగుంటుందని వాళ్ళకి నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ సలహా మేరకి మన గ్రామ పెద్దలందరూ కలిసి సదరు ఈ కురుకుట్టి గ్రామంలో నాటుసారా అమ్మకాలు కొనుగోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు అని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది.